ఎంత తొందరగా కోపం వస్తుందో అంత తొందరగా ప్రయత్నం లేకుండా పోతుంది. ఎవరికి అంటే పిల్లలకి. వచ్చిన కోపానికి సంబంధించిన మరక మనసు మీద ఉండదు వాళ్ళకి. నాన్నగారండి నాన్నగారండి ఇంకో కాజా పెట్టండి అంటాడు. ఇన్ని తినకూడదు ఒక్క రోజున, నీకు కడుపులో నొప్పి వస్తుంది, రేపిస్తాను మళ్ళీ ఇంకో కాజా. కాజాలు తినేస్తావు, మంచినీళ్ళు తాగేస్తావు, అక్కడి నుంచి కడుపులో తిప్పుతుంది అంట ఒకటే అంటాడు తండ్రి. తండ్రిరా, అయ్యో మనకి తెచ్చినవాడు ఆయనే అని ఉండదు వాడికి. ఒక్క కాజా పెట్టమంటే పెట్టావు అని ఒక్క దెబ్బ కొడతాడు. నోర్మొయ్యి అంటాడు తండ్రి. వెళ్ళి అక్కడ ఏడుస్తూ కూర్చుంటాడు. ఒక్క 10 నిమిషాలు అవ్వదు, రే బయట పార్క్లోకి వెళ్తాను నువ్వు వస్తాయండి అంటే, వచ్చేస్తున్నాను నాన్నగారు నేను పరిగెత్తుకు వచ్చేస్తాను. రేపు వాడిని అడిగారనుకోండి, మళ్ళీ కాజా పెట్టేటప్పుడు ఎరా నిన్ను నువ్వు తిట్టావు, అసలు వాడి మనసు మీద మరకుండదు. పెద్దరికంలో వచ్చేటటువంటి ఇబ్బంది ఏమిటంటే అన్నీ గుర్తుంటాయి. అవి 1963లో ఈయనేనండి నన్ను ఇబ్బంది పెట్టాడంటాడు. సంవత్సరం తారీఖుతో సహా గుర్తుంటుంది పెద్దరికం వస్తే. ఎన్ని గుర్తుండవు పిల్లలతనంలో. అందుకే సుబ్రహ్మణ్యుడు వినాయకుడు పిల్లలుగా ఉంటారు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం తేలిక. మన గురించి వాళ్ళకి గుర్తుండదు. గుర్తుండదంటే గుర్తుండదని వాళ్ళకి జ్ఞాపక శక్తి లేక కాదు, వదిలేస్తారు. పోన్లేరా, వాళ్ళు పిల్లలు మన్ని పిల్లలుగానే చూస్తారు, అనుగ్రహిస్తారు. అందుకే తొందరగా అనుగ్రహించే దైవతములు. అందుకే శాస్త్రం వాళ్ళకి రూపం కూడా ఇవ్వలేదు. పసుపింత ముద్ద చేసి పూజ చేసే వచ్చేస్తాడు. అది అంత తొందరగా అనుగ్రహించేవాడిని తొందరగా వచ్చేట్టు పెట్టాలి తప్ప, ఏదో చాలా నువ్వు చేస్తే తప్ప రాడండి అంటే ఉపయోగం ఏమిటి? అందుకే శాస్త్రం కూడా అంత తేలిగ్గా వచ్చే అవకాశాన్ని ఇస్తుంది. బాలకాండ అంటే బాలురు అన్న మాటకు అర్థం ఏమిటో ఇప్పుడు నేను మీతో చెప్పా. హృదయమునందు ఏ విధమైనటువంటి కామక్రోధ స్పర్శ లేనివారు, ఇక వారి మనసు ఓ కోరిక పుట్టడం, అది తీరినా తీరకపోయినా ఒక్కలాగే ఉంటాడు తప్ప తీరిందని సంతోషపడిపోడు, తీరలేదని ఆవేశపడిపోడు. చిత్రం ఏమిటంటే, ఇవాళ నేను మొన్ననే ఒక మ్యాగజైన్లో చదివా, అసలు కోరిక తీరినప్పుడు మనుష్యుడు ఎక్కువ శక్తిని కోల్పోతాడ. తీరనప్పుడు కన్నా, తీరక కోప్పడినప్పుడు కన్నా, తీరినప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోతాడు. అంటే తృప్తి కలిగిందనుకోండి నాకు కోరిక తీరేప్పుడు, నేను ఎక్కువ శక్తిని కోల్పోతాను. కోరిక పుట్టి అది తీరినా తీరకపోయినా ఒకలాగే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇక ఆయన కదలడానికి అవకాశం ఏముంది నాకు చెప్పండి? మనసు కదులుతుంది ఆయన, అది కదలదు. ఎందుకంటే కోరిక ఏదో ధర్మబద్ధమైన ఓ కోరిక, అది తీరింది ఈశ్వరానుగ్రహం, తీరలేదు ఈశ్వరానుగ్రహం. ఇంకా తన మనసు ఎందుకు కదులుతుంది? కదలదు, వాడు బాలుడు. బాలుడు ఎప్పుడూ పెద్దల మీద ఆధారపడినప్పుడు పడినట్టు, పరిణితి కలిగినటువంటి వ్యక్తి భక్తుడు పరమేశ్వరుడి మీద ఆధారపడి జరిగినా జరగకపోయినా ఈశ్వరుడు ఆపాదించి వదిలేస్తాడు. అదిగో ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు బాలుడు. విశ్వామిత్రుడి కథ చెప్పింది కాబట్టి బాలకాండ తప్ప రాముడి బాల్యం చెప్పింది కాబట్టి బాలకాండ కాదు రామాయణం. విశ్వామిత్ర కథ వలన బాలకాండ. విశ్వామిత్ర కథ ఎక్కడ చెప్పారు? రామాయణం బాలకాండలో మొదట చెప్పలేదు, చిట్ట చివర సీతాకళ్యాణానికి ముందు శతానందుల వారు చెప్పారు. అది కూడా ఎందుకు చెప్పాడంటే, రామా నువ్వు ఎవరి రక్షణలో ఉన్నావో తెలుసా, ఈయన ఎంతటి మహానుభావుడో నీకు తెలుసా, ఇవాళ లోకపూజితుడై బ్రహ్మర్షి అయి ఈ స్థానాన్ని పొందడానికి ఆయన ఎన్ని కష్టాలు పడితే, కామక్రోధములను రెండింటిని గెలవడానికి ఆయన పడిన కష్టాలు ఎన్నో తెలుసా అని అడిగాడు అంత శత్రువులను. విశ్వామిత్రుడు క్షత్రియుడు, రాజు, రాజ్యాన్ని పరిపాలన చేస్తూ భూమండలాన్నంతటినీ గెలిచాడు. ఒక అక్షౌహిణి సైన్యంతో తిరుగుతుండగా ఒక అరణ్యంలో ప్రవేశించాడు. వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనపడింది. చక్కచక్కటి చెట్లు, పుష్పవాటికలు, పెంపుడు మృగాలు, శబల అనబడేటటువంటి కామధేనువు, అనేక మంది వేదాధ్యయనం చేస్తున్న బ్రాహ్మణులు, తపస్సు చేసుకుంటున్న ఋషులు, వీళ్ళందరితోటి ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఎంతో శోభస్కరంగా ఉంది. అందులోకి విశ్వామిత్రుడు ప్రవేశించాడు. అప్పటికైన కోపధారి అయి ప్రవేశించలేదు. ఎంతో వినయంగా సైన్యాన్నంతటినీ ఒక పక్కన విడిచిపెట్టి పాదచారి అయి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళి హే బ్రహ్మన్ అని పిలిచి ఆయనకి నమస్కరించి, వచ్చినవాడు రాజు కనుక ఆతిథ్యం ఇవ్వాలి కనుక అర్ఘ్యపాద్యాదులనిస్తే స్వీకరించి, వశిష్ఠుడు పెట్టినటువంటి ఆ కందమూలములను భుజించి, నేను బయలుదేరుతాను, మీరు నాకు ఇంత ఆతిథ్యం ఇచ్చారు, ఎంతో సంతోషిస్తున్నాను, ఇక నాకు సెలవివ్వండి అన్నాడు. అంటే వశిష్ఠుడు ఒక ధర్మాన్ని పాటించాడు, నేను గృహస్థుని,
నువ్వొక్కడవే కాదు, నీతో అక్షౌహిణి సైన్యం వచ్చింది. సైన్యంలో ఎన్నో వాహనాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆకలి అన్నది ఊర్మి, మనిషి యొక్క ఉపాధిని, అది ఏ ఉపాధి అయినా సరే బాధిస్తుంది అది. అందుకే షడూర్ములు అంటారు. ఆరు ఊర్ములు సముద్రంలో కెరటాలు ఎలా వస్తుంటాయో అలా ప్రతి శరీరాన్ని అవి కొడుతుంటాయి. మార్చి 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 కొడతాయి. కెరటం లోపలికి వెళ్ళిపోయిందని ఊరుకోదు, మళ్ళీ వస్తుంది. అలా ఆకలి, దప్పిక, జరా, మరణము, శోకము, మోహము, ఈ ఆరు ఊర్ములు అంటారు వాటిని. ఇవి కెరటాలు. దేన్ని కొడతాయంటే ఈ లంకని కొడుతూ ఉంటాయి. లంక ఎక్కడ ఉంటుందంటే దక్షిణ సముద్రం దగ్గర ఉంటుంది. దక్షిణం వైపు ఏముంటుందంటే శ్మశానం ఉంటుంది. శ్మశానం దగ్గర ఉండే లంక ఇది దక్షిణ దిక్కున ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఎంత పెద్ద పెద్ద పట్టుపరుపుల మీద పడుకున్నా చిట్ట చివరికి లంక దక్షిణానికి చేరిపోతుందంటే శ్మశానానికి వెళ్ళిపోతుంది. ఇది సముద్రపు ఒడ్డున ఉంటుంది. దీన్ని కొడుతుంటాయి కెరటాలు. ఏమిటా కెరటాలంటే ఆరే ఆకలి. కెరటం వచ్చి కొట్టింది, పలహారం పెట్టారు, తినేశాం. అమ్మయ్య ఇక మళ్ళీ వారం రోజులు ఉపన్యాసాలు అయిపోయే వరకు తినక్కర్లేదని ఉండదు. మధ్యాహ్నం మళ్ళీ కొడుతుంది కెరటం. మళ్ళీ తిన్నాడు, అయిపోయిందని ఉండదు. మళ్ళీ రాత్రి మళ్ళీ కొడుతుంది కెరటం. దప్పిక, తాగుతాడు మంచినీళ్ళు, మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ కెరటం కొడుతుంది, మళ్ళీ తాగాలి. ఆకలి, దప్పిక, శోకము, మోహము, పరమేశ్వరుడు అన్నీ ఇచ్చినా దేనికో దానికి ఏడుస్తూ ఉంటాడు. మోహము, అజ్ఞానం, ఏదో అది లేదు ఇది లేదు, ఏదో మాయ. జరా, వృద్ధాప్యము, మరణము, అక్కడతో దరిద్రం వదిలిపోతుంది. అది ఆఖరి కెరటం. కాబట్టి ఆరు కెరటములు ఎప్పుడూ కొడుతూనే ఉంటాయి సమస్త జీవుల్ని. వీటిని ఊర్ములు అంటారు. ఈ ఊర్మి బాధాకరం. అవతల వాళ్ళు చాలా బాధ పొందుతారు దానివలన. ఇది వశిష్ఠుడి యొక్క తాత్పర్యం. అవతల ప్రాణులన్నీ ఆకలితో ఉన్నాయా, నీకొక్కడికి నేను కందమూలాలు పెట్టి పంపిస్తే ఏం లాభం, అందరికీ భోజనం పెడతాను, ఉండు అన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, ఇంతమందికి అక్షౌహిణి సైన్యానికి వాహనాలకి పెట్టడం అంటే మాటలా? ఆయన చూస్తే ఋషి, పాపం ఏదో తపస్సు చేసుకుంటున్నాడు, ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని విశ్వామిత్రుడు అనుకున్నాడు. అప్పటికి చాలా మంచివాడు ఆయన, అప్పటికి చాలా మంచివాడు. ఎందుకంటున్నారంటే కామక్రోధాలు లేవనంతసేపు ఎవరైనా మంచివాడు.